అగ్రికల్చర్ ఆఫీసర్స్ మండల ఎక్స్‌పెన్షన్ ఆఫీసర్స్ ఏఈఓస్ నేను ఇంటెలిజెన్స్ కూడా చెప్తాను డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ తెచ్చుకుంటా జిల్లాలో వరి విత్తనం ఆన్ రికార్డ్ చెప్తున్నా జిల్లాలో వరి విత్తనం అమ్మినట్టుగా రైతు డీలర్ అమ్మిండు అంటే నేను కలెక్టర్ గా ఉన్నంత కాలం నువ్వు సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా ఓపెన్ కాదు అర్థమైందా నో క్వశ్చన్ అసలు మీరు ఎవరితోనైనా ఫోన్ చేయించుకొని నా షాప్ ఓపెన్ చేయమంటే మూడు నెలలు లేట్ నో చెప్తున్నా కదా మీరు నాకు ఆ ఎమ్మెల్యేగా ఫోన్ చేసి డిప్యూటీ ఆఫీసర్ ఫోన్ చేసి సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేసి వారు ఫోన్ చేసిండ్రు మీరు ఫోన్ చేసిండ్రు నా కుటుంబం ఫోన్ చేసిందంటే ఒక్క ఫోన్ వచ్చిందో మూడు నెలలు లేట్ అంటే నేను చేద్దామనుకున్నప్పుడు కూడా ఫోన్ వస్తే లేట్ మరి అంటే ఇక్కడ చాలా క్లారిటీ చెప్తున్నా దయచేసి డీలర్లందరికీ ఈ వేదిక మీద మాకు ఒక నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు చాలా జాగ్రత్తగా వినండి ఆఫీసర్లు కూడా 350 షాప్స్ ఉన్నాయి సుమారుగా ఈ క్షణం నుంచి 350 షాపులో ప్యాడీ కిలో ప్యాడీ సేల్ అయిందంటే ఆ షాప్ క్లోజ్ చేసి ఆ షాప్ గురించి హైకోర్టు ఆదేశాలు కానీ ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్లు కానీ సీనియర్ ఆఫీసర్ రిక్వెస్ట్లు కానీ ఎంపీ కూడా ఆనర్ చేయబడవు నేను కలెక్టర్ ఉన్నంత కాలం ఆ షాప్ క్లోజ్ ఆ షాప్ కాకుండా ఇంకేదో షాప్లోకి వెళ్ళి కూడా ఆయన బిజినెస్ చేసుకుంటానని తెలిస్తే దాన్ని కూడా క్లోజ్ చేస్తా చెండాడతా వెంటాడతా కానీ ప్యాడీ ఈ రోజు నుంచి సేల్ చేస్తే మాత్రం తప్పదా మై ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్ ఏఈఓ జ్యూరిడిక్షన్ లో కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ జ్యూరిడిక్షన్ లో కానీ కిలో వరి గింజలు అమ్మినారు ఈ క్షణం నుంచి అని తెలిస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ సస్పెన్షన్ ఏఈఓ సస్పెన్షన్ నేను సస్పెండ్ అయ్యాలి గుర్తుపెట్టుకోండి స్టాక్ కొట్టండి మీరు కూడా షాప్ మీద నిఘా పెట్టండి కానీ షాప్ వాళ్ళు కూడా మన సోదరులే వారు మన కుటుంబ సభ్యులే వారు మనకు సహకరించే వ్యక్తులే కానీ వారు మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదు